బీహార్లో ఒక మహిళ కడుపు నొప్పితో నకిలీ వైద్యుడి వద్దకు వెళ్లి దుర్మార్గుల చేతికి చిక్కి రెండు కిడ్నీలు కోల్పోయింది. 8 నెలలుగా ఐసీయూలో ప్రాణం కాపాడుకోవడం కోసం పోరాడుతోంది. ముజఫర్పూర్ జిల్లా మధురాపూర్ గ్రామానికి చెందిన పేద దళిత మహిళ సునీతాదేవి కడుపు నొప్పితో 2022 సెప్టెంబర్ 3న స్థానికంగా ఉన్న సుబ్కాంత్ క్లినిక్కు వెళ్లింది. ఈ క్లినిక్ ని వైద్యుడిగా చలామణి అవుతున్న పవన్ కుమార్ అనే కాంపౌండర్ నడిపిస్తున్నాడు. అతడితో పాటు జితేంద్ర కుమార్ పాశ్వాన్, ఆర్కే సింగ్ అనే వైద్యులు, పవన్ కుమార్ భార్య కలిసి 2.5 గంటలు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ కి 20,000 రూపాయలు వసూలు చేశారు. తరువాత పవన్ కుమార్ పాట్నాలోని మరో ఆసుపత్రికి సునీతను తరలించి పరారైపోయాడు. అక్కడ 40,000 రూపాయలు ఖర్చైన అనంతరం ఆమెను పట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తీసుకువెళ్లగా అల్ట్రాసౌండ్ చేస్తే సునీత 2 కిడ్నీలు కనిపించలేదు. దీంతో షాక్ అయిపోయారు వైద్యులు, కుటుంబ సభ్యులు. ఆమె 2 కిడ్నీలు చోరీకి గురయ్యాయని గుర్తించారు. సునీత ప్రభుత్వ సాయంతో డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స తీసుకుంటోంది. ఆమెకు అండగా ఉండాల్సిన భర్త ముఖం చాటిశాడు. కిడ్నీలు చోరీ చేసిన దొంగల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీలను వారు అమ్మలేదని, అవి కుళ్లిపోయాయని పోలీసులు చెబుతున్నారు. పవన్ కుమార్ కిడ్నీని తనకిచ్చి ప్రాణాలు కాపాడాలని సునీత డిమాండ్ చేస్తోంది.